కార్యక్రమం ముగించుకోవడం జరుగుతుంది. అమరహే జగన్నాథము దామోదర్ గారు, జగన్నాథము దామోదర్ గారు. దయచేసి ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు ఏమనుకోవద్దు. ఆ కామ్రేడ్ మరణం సందర్భంగా సంతాప సభను ఏర్పాటు చేసి కూర్చున్నారు. కారణం ఆయనలో ఒక ప్రత్యేకత ఉన్నది, మనల్ని అందరినీ కూడా స్మరించుకునేటట్టుగా చేసేటటువంటి గొప్ప కార్యనిర్వహణ వారు జీవించి ఉన్న కాలంలో వారు చేశారు. ఆయన చేసినటువంటి ఉద్యమాలు అలాంటివి, కొంతమంది బహిరంగంగా కనపడుతూ ఉంటారు, కొంతమంది వెనుకుండి కీలకమైనటువంటి పాత్ర నిర్వహించేటటువంటి వాళ్ళు లేకపోతే కూడా ఉద్యమాలు నడవు. అచ్చమేదో మనకి ఎదురుగుండా కనపడేటటువంటి వాళ్ళు, నాయకులుగా కనపడేటటువంటి వాళ్ళ ద్వారానే ఉద్యమం సక్సెస్ అవుతుంది అని మనం అనుకుంటాం, తప్పు. ఆ ఉద్యమానికి రథసారథులు వెనక ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మిత్రులు కామ్రేడ్ దామోదర్ గారు ఒకరు. కడప ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకులు అంటే ఎంత అభిమానమో చెప్పలేము. ఆయన ప్రాణాన్ని ఇచ్చేటంత అభిమానం. ఆ కామ్రేడ్స్ ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారో, తిన్నారో లేదో, వాళ్ళ కడుపులు ఎలా ఉన్నాయో ఏమో నాకు తారసపడ్డారు కనుక కడుపు నిండా భోజనం పెట్టారు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, కుప్పలుగా పేరుకుపోయినాయా లేవా అనేది కాదు ఇక్కడ సమస్య. ఈ కామ్రేడ్ ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ప్రజల్లో ఉన్నాడు, త్యాగం చేసి ప్రజల్లోకి వచ్చాడు కనుక ఆ కామ్రేడ్కి కష్టం కలగకూడదు. ఆ విధంగా మనిషి తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మార్కెట్ ఉద్యోగుల సంఘానికి తన సర్వీసులంత కాలంలో అధ్యక్షులుగా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల పెన్షనర్ల సంఘానికి కూడా అధ్యక్షులుగా కొనసాగుతూ చివరికి అనారోగ్యంతో కోలుకున్న తర్వాత కూడా కోవిడ్ మహమ్మారికి బలి అమరులైన జగన్నాథం దామోదర్ గారి సంతాప సభ ఈరోజు తెలంగాణ రైతు భవనంలో జరపడం అనేది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా దామోదర్ గారు అలనాటి అసెంబ్లీ టైగర్ అమరజీవి మద్దికాయల ఓంకార్ గారికి ఒక నమ్మిన బంటుగా, రహస్య కార్యకర్తగా ఎన్నో సేవలు అందించి ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిండు. ఆనాటి తొలిదశ తెలంగాణ ఉద్యమంలో హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద పోలీసు కాన్పులర్ల గాయపడి జైలు పాలుగా అవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయిండు దామోదర్ సార్. వామపక్ష ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఓంకార్ గారు నక్సలైట్లతో జరిపిన చర్చలలో ప్రధాన నాయకునిగా పాల్గొన్నారంటే తెలంగాణ ఉద్యమమును వామపక్ష ఉద్యమమును సమానత్వంగా చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన పోరాట పటిమను ఎలా కొనసాగించిందో ఈనాటి తరానికి, రాబోయే తరానికి తన పోరాట పటిమను ఆదర్శంగా మనందరి ముందు ఉంచిండు అనడానికి ఎలాంటి సందేహం లేదు.
ఈనాటి యువత కూడా దామోదర్ సార్ గారి పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని ప్రజా సమస్యలపై పరిష్కార పోరాటాన్ని కొనసాగించాలని తెలంగాణ రైతు సంఘం పిలిపిస్తుంది.